ఎన్ని అటెంప్స్ కి ఎస్ఐ పోస్ట్ వచ్చింది ఓకే ఓకే సార్ ఎస్ఐ గ్రూప్ 2 రెండు ఒకటేసారి రాయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కి రావాలి అని ఎందుకు అనిపిస్తుంది ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఎస్ఐ ఉద్యోగం ఎట్లా అంటే సమాజంలో ఒక గొప్ప గుర్తింపు గౌరవము హోదా అధికారము వీటన్నిటితో పాటు మనకు బ్యాచ్ మొత్తంలో కాంపిటీషన్ ఎలా ఉండేది నేను సివిల్ ఎస్ఐ సివిల్ ఎస్ఐ కి సంబంధించి 210 పోస్టులకు దాదాపు ఉన్నారు ఆ 200 పోస్టుల మంది మాత్రం 20 అవర్స్ చదివి 4 అవర్స్ నిద్రపోయి ఒక్కొక్కసారి 24 అవర్స్ మీరు రివిజన్ చేసుకున్న డేస్ కూడా ఉంటాయి హౌ యు యూస్ టు ప్లాన్ యువర్ టైం టేబుల్ ప్రతిసారి నేను నిజంగా చెప్తున్నా ఈ విషయం చాలా మందికి తెలియదు మనల్ని మనం బేరీ వేసుకోవాలంటే అతి పెద్ద పరీక్షకు ముందే మనల్ని మనం బేరీ చేసుకొని హలో వ్యూవర్స్ 2018 ఎస్ఐ బ్యాచ్ టాపర్ ఇప్పుడు గ్రూప్ 2 కి సెలెక్ట్ అయ్యి ఎక్సైజ్ ఎస్ఐ గా పని చేస్తున్నారు ఆయనే పవన్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం సో ఇప్పుడు గ్రూప్ 2 కి సెలెక్ట్ అయ్యారు హౌ ఆర్ యు ఫీలింగ్ గ్రేట్ అండి ఇంతకు ముందు కూడా ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉన్నా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలోనే తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం ఒక గొప్ప విజయంగా భావిస్తున్నా సో ఎన్ని అటెంప్ట్స్ చేశారు అసలు మీరు అంటే ఎస్ఐ గా సెలెక్ట్ అవడానికి బికాజ్ మనందరం చాలా అటెంప్ట్స్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాము సక్సెస్ అవ్వము ఏదో 1 పాయింట్ దగ్గర కూడా ఫెయిల్ అయిన సిచువేషన్స్ ఉంటాయి సో మీరు ఎన్ని అటెంప్ట్స్ కి ఎస్ఐ పోస్ట్ వచ్చింది నాది మాత్రం మొట్టమొదటి ప్రయత్నంలోనే నేను ఎస్ఐ ని సాధించడం జరిగింది అయితే నేను 2012 బ్యాచ్ లో నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది 2012 తర్వాత నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అంతగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో నేను ముందు జాయిన్ అవడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఎస్ఎస్సి సిజిఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ లో నేను ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ కొలువులో ఒక సంవత్సరన్నర తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత అక్కడ నాకు అంత సంతృప్తిని ఇవ్వలేదు ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనేది నాకు అంత సంతృప్తిని ఇవ్వలేదు అక్కడ నేను వెళ్ళి ఏదో ఒక ఆఫీసులో కూర్చోవడము అక్కడ కూర్చొని ఏదో నాకు ఒక బల్ల వేసి నేనెవరో సమాజానికి తెలియకుండా అంటే ప్రజల్లో నేనెవరో తెలియదు నాకు ఒక గుర్తింపు లేకపోవడము ఇట్లాంటివన్నీ నాకు నిజంగా నిరాశానిస్పృహలకు గురి చేసినాయి అవన్నీ చేసిన తర్వాతనే లేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో అయితే నాకు మంచి గుర్తింపు గౌరవం ఉంటుంది ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయగలిగే ఒక అవకాశం వీలు రెండు ఉంటాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమైన ఆ క్రమంలోనే నేను ఎస్ఐ రాయడం జరిగింది ఎస్ఐ రాసి దాని తర్వాత ఒకేసారి ఎస్ఐ గ్రూప్ 2 రెండు ఒకటేసారి రాయడం జరిగింది రెండు పరీక్షల్లో నేను ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉండాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు సంతృప్తిని ఇవ్వలేదన్నారు ఈ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఎస్ఐ అవ్వాలి లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలి అని ఎందుకు అనిపించింది ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మిగతా అన్ని ఉద్యోగాలతో పోల్చుకున్నప్పుడు ఎస్ఐ ఉద్యోగం ఎట్లా అంటే సమాజంలో ఒక గొప్ప గుర్తింపు గౌరవము హోదా అధికారము వీటన్నిటితో పాటు మనకు ఉద్యోగ భద్రత ఇవన్నీ ఉంటాయన్నమాట ఇప్పుడు సమాజంలో కొంతమందికి ఎట్లా ఉంటుందంటే యూనిఫామ్ వేసుకొని నేను గస్తీ గాయాలి నేను సమాజ రక్షణకు సమాజ భద్రతకు నా వంతుగా నేను చేయాలి అలాగే మీ కుటుంబం పరువు కుటుంబంకి ఒక గుర్తింపు కుటుంబంకు భరోసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎస్ఐ ఉద్యోగం అయితే నాకు బాగుంటుంది నేను ఎక్కువ మంది ప్రజలకు చేరువగలుగుతాను ప్రత్యక్షంగా అంటే ఫీల్డ్ లెవెల్లో ఉండి నేను వాళ్ళకు సేవ చేయగలగలననే ఒక నమ్మకంతో మొదటగా ఈ ఉద్యోగాన్ని నేను రాయడం జరిగింది అన్నమాట సో ఇంతకుముందు కూడా మేబీ చాలాసార్లు చెప్పుండొచ్చు మీకు ఈ క్వశ్చన్ బోరింగ్గా కూడా అనిపించవచ్చు బట్ మళ్ళీ ఒకసారి మా వ్యూవర్స్ కోసం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అందరూ విద్యావంతులే అండి మా అమ్మగారు ఉపాధ్యాయురాలు మా నాన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్ అయ్యారు ఆయన దాని తర్వాత ఇంకా అంటే వాళ్ళు మొదటి నుంచి విద్యావంతులు కావడం వల్ల నాకు కూడా ప్రభుత్వ ఉద్యోగం అనే ఒక అంటే సహజంగానే ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఒక మక్కువ ఆసక్తి అనేది ఏర్పడ్డదనమాట కాబట్టి అట్లా ఆసక్తితోటే మొదటగా ఏదైనా ఒక ఉద్యోగం కొట్టాలి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొడితే నాకు మంచి గౌరవం ఉంటుంది నాకు గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనేది రాయడం జరిగింది దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అరే నా మైండ్ సెట్ ఏంది నేను ఏంటి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇంకా ఉంది
అనేది నాకు గుర్తుకొచ్చి దాని తర్వాతనే ఇక్కడికి రావడం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో అయితే నాకు మంచి నేను అనుకున్న ఏవైతే నా నా ఇష్టాలు ఉంటాయో అవన్నీ దాంట్లో ఉంటాయన్న ఉద్దేశంతో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది మీరు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి గాని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి గాని ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉండేది ఈ విషయంలో మా తల్లిదండ్రులకు నిజంగా చాలా రుణపడి ఉన్నా మేడం నేను అయితే ఏ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగం అంటే అది ఒక పెద్ద యుద్ధము లేకపోతే ఏళ్ళ తరబడి చదవాల్సిన వాళ్ళు ఉంటారు కొంతమంది గడ్డాలు అవన్నీ పెంచుకొని అలాగే కూర్చొని చదవాల్సింది ఉంటుంది నీవు వద్దు ఇట్లా చేయొద్దు అనేది అయితే మా ఇంట్లో ఎప్పుడూ అనలేదు నన్ను ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే కాబట్టి నన్ను ఎప్పుడూ కూడా నిరాశనిచ్చుకోలకు కానీ నీకు రాలేదు కదా నే ఎన్నో ఆల్మోస్ట్ నేను ఒక 100 ప్రభుత్వ పరీక్షలకు రాసిన మేడం కానీ థ్రెషోల్డ్ లెవెల్ అనేది రాలేదన్నమాట నేను సన్నద్ధం అవుతూనే ఉన్నా అలా అవుతున్న క్రమంలో చాలా ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి ఆ ఫెయిల్యూర్స్ అన్నిటిని మళ్ళీ నేను ఎక్కడ తప్పు చేసినా ఎక్కడ నేను నా బలహీనతలు ఏంటివి నా బలాలు ఏంటివి అన్ని బేరేజ్ వేసుకొని బలహీనతల మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఈరోజు అంటే ఇంత ఫోకస్డ్గా చేయడం జరిగింది దానికి మొత్తం కారణం మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి వాళ్ళ ప్రేరణనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మేడం మీ అంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు గాని బ్యాచ్ జాయిన్ అయినప్పుడు గాని మీ బ్యాచ్ అపీరెన్స్ లో అంటే మీ బ్యాచ్ మొత్తంలో కాంపిటీషన్ ఎలా ఉండేది అయితే ఇప్పుడు సహజంగానే రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్లా ఉంటదంటే నిరుద్యోగం అనేది కొంచెం ఇప్పుడు భారతదేశ స్థితిగతులు మనం గమనిస్తే మన దేశంలో ఎక్కువ శాతం యువతనే ఉన్నారు యువత ఉన్నారు కాబట్టి సహజంగానే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అవి అనేవి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువనే ఉంటుంది ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అంటే కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికైనా చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది అనమాట ఇప్పుడు పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇంకా దాని గురించి వ్యాపారం కావచ్చు ఏదైనా సరే పోటీతత్వం అనేది చాలా ఎక్కువ ఉంది మా దగ్గర నేను ఈ ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు దాదాపుగా 6 లక్షల మంది అప్లై చేయడం జరిగింది అంటే దరఖాస్తు చేసుకున్నారు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 దఫాలుగా ఉంటుంది అనమాట ఈ ఎస్ఐ పరీక్ష అనేది మొదటి దశలో మనకు ప్రిలిమ్స్ ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటుంది దాని తర్వాత మెయిన్స్ అయితే ఒక్కొక్క దశలో అందరినీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ప్రిలిమ్స్ దశలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళు మాత్రమే ఈవెంట్స్ ఫిజికల్ ఈవెంట్స్కి ఉత్తీర్ణత సాధించినట్లు అవుతుంది దాని తర్వాతనే దాంట్లో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది అనమాట ఇది వీటన్నిటిని ఈ 3 దశలు దాటుకొని వచ్చిన వాళ్ళు విజేతలుగా అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట కాబట్టి నేను మొదటగా అప్లై చేసినప్పుడు దరఖాస్తు చేసుకున్నప్పుడు దాదాపు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది దాంట్లో సగానికి సగం అంటే ఒక 3 లక్షల మంది వరకు ప్రిలిమ్స్ ప్రాథమిక స్థాయిలో ప్రిలిమ్స్ స్థాయిలో ఫిల్టర్ అంటే వాళ్ళను వడపోత చేయడం జరిగింది అనమాట దాని తర్వాత మెయిన్స్ ఫిజికల్ ఈవెంట్స్లో కూడా ఆల్మోస్ట్ సగానికి సగం ఇప్పుడు 3 లక్షల మంది నుంచి 1,12,000 మంది దాకా మెయిన్స్ ఈవెంట్స్లో క్వాలిఫై చేయడం జరిగింది మెయిన్స్లో ఇంకా మిగిలిన మొత్తం మా బ్యాచ్కి సంబంధించి అంటే నేను సివిల్ ఎస్ఐకి సంబంధించి 210 పోస్టులకు దాదాపు ఉన్నారు ఆ 200 పోస్టుల మంది మాత్రం సెలెక్ట్ అవడం జరిగింది అండ్ గెట్టింగ్ ఏ జాబ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఇస్ నాట్ దట్ ఈజీ అందరూ మనం చూసినట్టు మీరు